కాలేయం గురించి, కాలేయంలో ఉన్న భాగాల గురించి ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి, దాని వల్ల ఉపయోగం ఏంటి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఇదంతా చూసింది ఏంటంటే అనాటమీ పార్ట్. ఒక్కొక్క ప్రతి ఒక్క భాగాన్ని శరీరంలో ఉన్న జీర్ణం అవడానికి జరిగే ప్రతి ఒక్క క్రియ గురించి మనం క్లియర్ గా తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కాలేయం యొక్క విధులు. కాలేయం ఏం చేస్తుంది ఏంటి, దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రాసాం. కాలేయం యొక్క విధులు. నిన్న క్లాస్ లో ఏం చేసామంటే కాలేయం లివర్ ఉంటుంది, కాలేయం ఈ లంబికలతో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక పార్ట్ని తీసుకున్నప్పుడు దాంట్లో కాలేయ కణుకులని, ఈ కేంద్రక సిరని, దీంట్లో సిరలు, దమన్లు ఇవన్నీ ఉంటాయని, రుజువులు, కాలేయ రుజువులు ఆర్ కార్డ్స్ అని అంటాం. వీటి గురించి అన్నిటి గురించి క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాలేయం యొక్క విధులు అనేది ఇప్పుడు చూద్దాం. కాలేయం యొక్క విధులు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కాలేయం పైచ్యరసాన్ని స్రవిస్తుంది. ఈ కాలేయం అనేది పైచ్యరసాన్ని స్రవిస్తుంది. ఈ పైచ్యరసం అనేది ఎక్కడ ఉంటుందంటే పిత్తాశయంలో ఉంటుంది. ఈ పైచ్యరసం స్టోర్ అయ్యే ప్లేస్ ఏంటంటే పిత్తాశయం. కాలేయం పైచ్యరసాన్ని స్రవిస్తుంది. ఈ స్రవించడానికి ఇలా రావడానికి కారణం ఏంటంటే పిత్తాశయం. దీన్ని గాల్ బ్లేడర్ అంటాం. ఈ గాల్ బ్లేడర్ లో ఉండేది, దీంట్లో నిల్వ చేసిన పైచ్యరసం అనేది ఈ కాలేయంలో స్రవించబడుతుంది. ఇది మొదటి ఫంక్షన్. అండ్ రెండో ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే, అండ్ ఈ ఫంక్షన్లోనే మనం చెప్పుకోవాలంటే దీంట్లో పైచ్యరసం విడుదలవుతుంది. సరే, ఆ పైచ్యరసంలో ఎంజైమ్లు కానీ హార్మోన్లు కానీ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఏంటంటే దీంట్లో ఈ పైచ్యరసంలో ఎటువంటి ఎంజైమ్స్ అనేవి ఉండవు. ముఖ్యంగా ఈ పైచ్యరసంలో ఎటువంటి ఎంజైమ్స్ అనేవి ఉండవు. కానీ కొవ్వు పదార్థాలు తయారు చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. కానీ కొవ్వు పదార్థాలు మన శరీరంలో తీసుకున్న ఆహారంలో ఏవైతే కొవ్వు పదార్థాలు ఉంటాయో ఆ కొవ్వు పదార్థాలు తయారీ, ఈ కొవ్వు పదార్థాల తయారీ ఎలా జరుగుతుంది, అసలు జీర్ణాశయంలో కొవ్వు అనేది ఎలా జీర్ణం అవుతుంది అని చెప్పుకోవాలంటే ఫస్ట్ ఈ కొవ్వు పదార్థం ఏదైనా డైరెక్ట్గా మన శరీరంలోకి జీర్ణం అవ్వదు. దీనిని ఎమల్సీకరణం, ఈ అనేది ఎమల్సీకరణం చెందాలి. ఎమల్సీకరణం జరిగినప్పుడే ఈ కొవ్వు పదార్థాలు అనేవి జీర్ణం అవుతాయి. ఎమల్సీకరణం అంటే ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న కొవ్వు పదార్థాలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఇంత ఫ్యాట్ ఉందనుకోండి, ఈ ఫ్యాట్ అంతా ఒకేసారి మన జీర్ణాశయంలో జీర్ణం అవ్వదు. ఎమల్సీకరణం అనేది ప్రాసెస్, ఇది జరుగుతుంది, ఈ క్రియ జరుగుతుంది. ఈ క్రియ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇలా ముక్కలు ముక్కల కింద విడిపోతుంది. ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోయిన ఈ కొవ్వు పదార్థాలే జీర్ణమవుతాయి. ఎందుకంటే ఇంత పెద్దగా ఇంత అమౌంట్ లో ఉన్నది డైరెక్ట్ గా మన శరీరంలో జీర్ణం అవ్వదు. సో ఇలా చిన్న చిన్న సూక్ష్మ భాగాల కింద చేసే దానిని మైసెల్లిస్ అంటాం. మైసెల్స్ లేదా మైసెల్లు అని అంటాం. ఈ రూపంలో, ఇది ఇంపార్టెంట్, ఏ రూపంలో ఎమల్సీకరణం జరుగుతుంది అంటే మైసెల్లులు ఈ రూపంలో కొవ్వు అనేది చిన్న చిన్న ముక్కలుగా, అంటే చిన్న చిన్న సూక్ష్మ పదార్థాల కింద విడగొడుతుంది. దానినే మైసెల్లిస్ అని అంటాం. సో ఇదే ప్రాసెస్, దీనినే ఎమల్సీకరణం అంటాం. ఎమల్సీకరణం అంటే మనం తీసుకున్న కొవ్వు పదార్థాన్ని ముక్కలు ముక్కల కింద విచ్ఛిన్నం చేసి మైసెల్లిస్ కింద, మైసెల్లి కణాల కింద విభజన చేయడమే ఎమల్సీకరణం.